జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ మనసా వాచ కర్మన దేశహితం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాజేంద్రపాల్ గౌతమ్ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు ఢిల్లీ మాజీ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్ ఈసారి హిందూ దేవాలయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు దళితులని దేవాలయాలకి అసలు వెళ్లొద్దని కోరారు అందుకు ఆయన చెప్పిన కారణం వింటే ఆయన మనసులో హిందూ ఆలయాలపై ఉన్న ద్వేషం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది హిందూ దేవాలయాల్లో దళిత మహిళలపై అత్యాచారాలు చేశారని ఆలయాలకు వెళితే దళితులని చంపేశారని అలాంటి ప్రదేశాలకి మీరు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రజలతో అన్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో రాజేంద్రపాల్ ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అవుతుంది ఓ కార్యక్రమంలో పాల్గొన్న జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారాయన దళితులని బాధ పెట్టే ప్రాంతాలకి వెళ్లకండని కోరారు గుడికి వెళ్లినందుకు దళితులని అంతం చేశారని తెలిపారు విగ్రహాలు ముట్టుకున్నందుకు యువకులని చంపేశారని చెప్పుకొచ్చారు అలాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం మనకు ఉందా అని ప్రశ్నించారు రాజేంద్రపాల్ మన కుటుంబంలోని ఆడవాళ్ల పరువుకి భంగం కలిగించే ఇలాంటి ప్రదేశాలకి వెళ్లకూడదని అన్నారు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడికి వెళ్లడం మానేయాలని సీమాపురి నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేంద్రపాల్ గౌతమ్ అన్నారు సోనేపత్ లోని లహ్రదా గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో గౌతమ్ ఈ వ్యాఖ్యలు చేశారు రాజేంద్రపాల్ చేసిన వ్యాఖ్యలకు తీవ్ర విమర్శలు వస్తున్నాయి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ నుండి రాజేంద్రపాల్ ని తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది ఆలయాలకు వెళ్లడం మానేయండి ఆలయాలలో మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు లాంటి వ్యాఖ్యలు చేసిన ఆప్ ఎమ్మెల్యేలని ఇంకా పార్టీలో నుంచి తొలగించకుండా కేజ్రీవాల్ ఏం చేస్తున్నారో చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ బాటియా ప్రశ్నించారు గతంలో పదివేల మందిని సామూహికంగా మతమార్పిడి చేసిన రాజేంద్రపాల్ హిందూ దేవులని బహిష్కరిస్తామని ప్రమాణం చేయించాడని కూడా గుర్తు చేశారు తాను హనుమాన్ భక్తుడినని చెప్పుకునే అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి పనులు చేస్తున్న రాజేంద్రపాల్ని ని ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు గత ఏడాది అక్టోబర్లో రాజేంద్రపాల్ గౌతమ్ దేశ రాజధానిలో జరిగిన మత కార్యక్రమంలో పాల్గొనడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది దీంతో తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది జెండేవాలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పదివేల మంది హిందువులని సామూహికంగా బౌద్ధ మతంలోకి మార్చారు సామూహిక మార్పిడిపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు రాజేంద్రపాల్ ఇక ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశాక కూడా హిందుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకోలేదు ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశంలో హిందువులు ఇంకొన్ని సంవత్సరాల పాటు మాత్రమే మెజారిటీగా ఉంటారని జోషన్ చెప్పారు అవకాశం దొరికినప్పుడల్లా హిందువులపై రాజేంద్ర పాల్ చిమ్ముతూనే ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు